హిందూ సోదరులకు మనవి చేస్తా ఉన్నా దయచేసి ఇయాల మనం భక్తి ఉన్నోళ్ళం ధార్మికంగా జీవించే వాళ్ళం నిజమైన హిందువులు మనం ఉన్నాం కోట్లాదిగా ఈ దొంగ హిందువులు హిందూ హిందుత్వ ఈ రాజకీయ హిందుత్వ ఓట్ల కోసం చెప్పే హిందుత్వ ఇతర మతాలను దెబ్బకొట్టాలనే హిందుత్వ అది నిజమైన హిందుత్వ కాదు దయచేసి ఆ ఒరవడిలో ఒక ఊర్లో ప్రజలు కొట్టుకొని పోవద్దు ముఖ్యంగా యువత ఎట్టి పరిస్థితులలో ఆగమాగం కావద్దని మనవి చేస్తా ఉన్నా తెలంగాణ ఇయాల మనం ఎన్నో స్కీమ్లలో దేశానికి చాలా ఆదర్శమైనాం మనం పెట్టే రైతు బంధు దేశంలో ఎక్కడ లేదు మనం ఇచ్చే రైతు బీమా ఈ దేశంలో ఎక్కడ లేదు మనం చేపట్టిన మిషన్ భగీరథ ఈ దేశంలో ఎక్కడ లేదు ఇంత అనేకమైన పథకాలు అద్భుతంగా మనం చేసుకున్నాం ఇదే పద్ధతిలో ఇయాల దేశం బాగుపడాలి 70,000 టీఎంసీల నీళ్లున్నాయి ఎందుకు వాడరు జవాబు లేదు దమ్ముంటే బీజేపీ నాయకులారా కాంగ్రెస్ నాయకులారా దీని మీద మాట్లాడండి మౌలిక విషయాలు పక్కన పెట్టి కేసీఆర్ ని ముక్కు పెదగునని ఓడు కేసీఆర్ ని ముడ్డి వంకరనని ఓడు ఇదా ఇదే అవే మాట్లాడేది నీ భర్తం భర్తమని ఓడు నా భర్తమా ఎన్నికల తెల్లారి బీజేపీ శంకరగిరి మాన్యాలయ మిస్టర్ లక్ష్మణ్ మీ భర్తం మేం భర్తం మా భర్తం మీరు కాదు మీ దొంగతనాలు మీ డొల్లతనాలు రేపు మేం బయట పెట్టబోతా ఉన్నాం ఈ దేశం పగ్గాలు ప్రాంతీయ పార్టీలకు రాబోతా ఉన్నాయి ప్రాంతీయ పార్టీలే పరిపాలనకు రాబోతా ఉన్నాయి మీ కాలం చెల్లిపోయింది మాటలు జాగ్రత్త అని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మీ భర్తలు భర్తలు ఆ కాలం చెల్లిపోయిందని నేను మనవి చేస్తా ఉన్నా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇదే భాస్కర్ రావు గారు ఈ జిల్లా నుంచి మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర రెడ్డి గారు పొట్టివాడే కానీ చాలా గట్టివాడు మనకున్న పవర్ స్టేషన్స్ అన్నీ కూడా ఆ ఉత్తర తెలంగాణలో ఉన్నాయి గోదావరి ఒడ్డుకు మరి మనకి ఇక్కడ రావాలా మహబూబ్ నగర నల్లగొండన రంగారెడ్డి హైదరాబాద్ దక్షిణం వైపు పవర్ స్టేషన్ రావాలా లేకపోతే ఇబ్బందులు వస్తాయని చెప్పి వెతికే టైంలో ఆయన పట్టుబట్టి నాతో కొట్లాడి అన్నా నేను నల్లగొండలు జాగిప్పిస్తా దయచేసి నల్లగొండలు రావాలని చెప్పి దేశంలోనే రెండవదో మూడవదో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ 29,000 కోట్ల ఖర్చుతోని 4,000 మెగావాట్ల పవర్ ప్లాంట్ మన దామరచర్ల దగ్గర తెచ్చినాడు సుఖేందర్ రెడ్డి గారు భాస్కర్ రావు గారు జగదీశ్వర రెడ్డి గారికి సహకరించి ఆనాడు వేర్వేరు పార్టీలు ఉన్నప్పటికీ కూడా రావాలి ఎస్ మా దగ్గర రావాలని చెప్పి ప్రజలను కన్విన్స్ చేసి జాగాలు ఇప్పించి ఆ పని జరుగుతూ ఉంది రాబోయే 2-3 ఏళ్లలో అద్భుతం జరగబోతా ఉంది నల్లగొండ జిల్లాలో అక్కడ 4,000 యుఎంపీపీ స్టార్ట్ అయితే ఇంకో 2.5 మెగావాట్లకు కూడా ప్రొవిజన్ పెట్టుకున్నాం దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కర్మాగారం మన నల్లగొండ నిలవు కాబోతా ఉంది అద్భుతం జరగబోతా ఉంది విమాన సర్వీసులు కొన్ని దేశంలో ఫాలో కావచ్చు 4th నుంచి బుకింగ్ చేస్తాను కొన్ని వార్తలు వస్తున్నాయి నేను మనవి చేస్తా ఉన్నా విమాన ప్రయాణికులకు 7th దాకా తెలంగాణకు రాకండి దయచేసి ఎందుకంటే ఇక్కడ మీకు ట్యాక్సీ ఉండదు క్యాబ్ ఉండదు హోటల్ ఉండదు ఏమీ ఉండదు చాలా కష్టమవుతుంది జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వరకు కూడా చెప్తాం 7th వరకు ఈ నిబంధనలు ఫాలో కావాల్సిందే ఎందుకంటే మనకు ఇబ్బంది వస్తుంది మళ్ళీ సిచ్యువేషన్ ఏదో తెలిస్తే కంట్రోల్లో ఉంటాం కాబట్టి దాన్ని కూడా ప్రయత్నం చేస్తాం కొన్ని గ్రాసరీస్ సప్లై చేస్తారు లైక్ బిగ్ బాస్కెట్ లాంటి వాళ్ళు చాపన్నారు గ్రాసరీస్ అంటే కిరాణా సరుకులు ఇంగ్లీష్లో చెప్తే ఏదో గొప్ప కూడా గ్రాసరీస్ అంటే కిరాణా సరుకులు కూరగాయలు ఇట్లాంటివి సప్లై చేసే వాళ్ళకి ఇబ్బంది లేదు ఫ్రూట్స్ కానీ సప్లై చేసే వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ కొన్ని ఉన్నాయి వాళ్ళ పేరు ఏంటంటే ఒకటి స్విగ్గీ ఇంకోటి జొమాటో వీళ్ళు ఫుడ్ సప్లై చేస్తారు ఇది కొద్దిగా ప్రమాదకరం రేపటి నుంచి వీళ్ళని బ్యాన్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఆర్డర్స్ ఉంటే ఇచ్చుకోవచ్చు కానీ రేపు మొదటి నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ స్విగ్గీ అనేది జొమాటో అనేది రాష్ట్రంలో అనుమతించం వాళ్ళు ఒకవేళ అతిక్రమించిన మాటకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం కారణం ఏంటంటే వేరే ఇతర ప్రాంతాల్లో మన దేశంలో ఒక పిస్తా అనేది పిజ్జా ఆ పిజ్జా అనేది తెప్పిస్తే 69 మంది దాంతో ఎఫెక్ట్ అయిపోయారు ఢిల్లీ దేశ రాజధానిలో 69 మెంబర్స్ ఎఫెక్ట్ అయ్యారు ఒక అతను ఒక వ్యక్తి పిజ్జా తెచ్చిస్తే మరి ఈ సపరేట్గా ఇంటికాడ మంచిగా ఇంత వండుకొని వెళ్ళిపోయా మీరు ఎందుక ఎందుకు మనకు అది ఈ పిజ్జా ఎందుకు బొజ్జా ఎందుకు దాంతో చచ్చుడు ఎందుకు నాకు అర్థం కాదు ఏదో ఒకటి పప్పులతో శుభ్రంగా ఇంట్లో ఉడికేసుకొని వేడివేడిగా తినేస్తే మనకు నవ్వస్తాం కానీ సేఫ్టీ ఉంటుంది మంచిగా ఉంటాం 4 రోజులు కష్టం వస్తే ఓర్చుకోవాలి కదా
ఈ 10-15 రోజులు పిజ్జా తినకపోతే మేము చచ్చిపోతామా? ఎందుకు అనవసరంగా దాంతో వచ్చేయలేదు పోయేయలేదు. ప్రాణం కంటే ఏది కూడా విలువైంది కాదు. దయచేసి ఎట్టి పరిస్థితులలో అది దాన్ని అలవాటు చేయం. ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను, అవి బంద్ చేయండి. ఈ 10-15 రోజులు మంచిది కాదు. మే 7 దాకా మాత్రం కఠినంగా బంద్ చేయాలి. బయట నుంచి తినుబండారాలు తెప్పించుకోకండి. మీకు అత్యవసరమైతే కిరాణా సరుకులు తెప్పించుకోండి, కూరగాయలు తెప్పించుకోండి. అంత అత్యవసరం ఉంటే అంతవరకు కానీ చేయదు దయచేసి. పండగలు ప్రార్థనలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఇందులోనే చేసుకోవాలి. అది రంజాన్ కానీ, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, ఎవరైనా కానీ దయచేసి ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క మతానికో ఇది పరిమితం కాదు. ఎవ్రీబడీ హ్యాస్ టు ఫాలో ద రూల్ వెరీ స్ట్రిక్ట్లీ. సామూహిక ప్రార్థనలు అనుమతించబడవు. అన్ని లాక్డౌన్ అయిపోయినాయి. నాకు చాలా సంతోషం, మొన్న ఓల్డ్ సిటీలో మన ఫేమస్ మస్జిద్ మక్కా మస్జిద్లో కూడా కేవలం ఇమామ్ సాబ్తో ఒక 2-3 ఉండే ప్రార్థన చేసినారు. మన జుమా మస్జిద్ కూడా ఆ ట్రెండ్ చాలా మంచిది మనకి. కాబట్టి అంతరా కూడా అదే ఫాలో కావాలా. అన్ని ఆలయాలు మూసేసినారు. తిరుపతి దేవస్థానం మూసేసినారు, శ్రీశైలం మూసేసినాం, మన దగ్గర వేములవాడ మూసేసినాం, యాదాద్రి మూసేసినాం, భద్రాచలం మూసుకున్నాం, ఈవెన్ శ్రీరామ నవమి పట్టాభిషేకం కూడా జరుపుకోలేదు మనం. ఇవన్నీ కూడా కళ్యాణం, స్వామివారి కళ్యాణం అనేది లిమిటెడ్గా చేసుకున్నాం. కాబట్టి ఎవరమైనా మినహాయింపు లేకుండా దయచేసి ఎనీ రిలీజియస్ కాంగ్రిగేషన్ ఇస్ నాట్ అలౌడ్. ఏ మతం యొక్క సామూహిక కార్యక్రమాలు అనుమతించబడవు. ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. 100% దాన్ని అందరూ కూడా ఫాలో కావాల్సిందే. కాబట్టి ఆ రకంగా ముందుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం భవిష్యత్తు దృష్ట్యా, ప్రజల యొక్క ఇంట్రెస్ట్ దృష్ట్యా ఈ చర్యలు తీసుకోక తప్పదు. కాబట్టి దాన్ని అన్నిదా భావించద్దు. ఆ విధంగానే అందరు దయచేసి సహకారం చేయాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈరోజు కేబినెట్ నిర్ణయించింది. ఆదేశాలు చీఫ్ సెక్రటరీ గారు జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇళ్ల కిరాయదారుల నుంచి వాళ్ళ దగ్గర వాళ్ళు సంపాదించుకునే పరిస్థితి లేదు. రాష్ట్రం, దేశం లాక్డౌన్లో ఉంది, బిజినెస్లు ఆగిపోయినాయి. కాబట్టి ఎవరైతే ఇళ్లల్లో ఉండే కిరాయదారులు ఉన్నారో మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల కిరాయలు వసూలు చేయవద్దని చెప్పి ఓనర్లను ప్రభుత్వం ఆదేశిస్తూ ఉంది. 3 మంత్స్ డిఫర్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు వసూలు చేయవద్దు, వారి దగ్గర డబ్బు లేదు, ఆదాయం లేదు. కాబట్టి తర్వాత నెలలలో దాన్ని వాయిదాల వారీగా అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితులలో కిరాయిల దారులు మాత్రం వసూలు చేయవద్దు. ఇది అప్పీల్ కాదండి. ఈ యాక్ట్ కింద రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న అధికారం, ఇట్స్ ఏ ఆర్డర్, ఆర్డర్ బై ది కేబినెట్. దాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఎవరైనా ఇబ్బంది పెడితే 100 డయల్ చేసి చెప్పవచ్చు. అట్లా ఇబ్బంది పెట్టిన ఓనర్ల మీద కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఓనర్లందరినీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఈ కఠిన సమయంలో కిరాయిదారులను దయచేసి సతాయించవద్దు. అందరిని మనం సమాజం కలిస్తేనే లాభం చేయగలుగుతాం. కాబట్టి ఒకరికొకరు అండగా ఉండాలి. కాబట్టి ఈ టైంలో దయచేసి వారిని ఇబ్బంది పెట్టని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఇళ్ల కిరాయి కూడా మేము మీకు వాయిదా చేసినాం కదా అని వడ్డీ వసూలు చేయకూడదు. ఎలాంటి వడ్డీ లేకుండా వాయిదాల పద్ధతిలో తీసుకోవాలి తప్ప మీకు మేము డిఫర్మెంట్ ఇచ్చినాం కాబట్టి వడ్డీ కట్టాలా అని మళ్ళీ అదొక ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి వడ్డీ వసూలు చేయడానికి లేదు, ఇది గవర్నమెంట్ ఆర్డర్. ఈ ప్రైవేట్ స్కూల్స్, ఈ 10,000 పైతలకు పాఠశాలలని, ఇక్కడ 30 లక్షల పైతలకు విద్యార్థులున్నారు. వీళ్ళు స్పష్టమైన ఆదేశం ఇస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం, ఎట్టి పరిస్థితులు దాన్ని ఉల్లంఘించడానికి లేదు. వీళ్ళు ఎట్టి పరిస్థితిలో 20-21 సంవత్సరానికి ఒక్క పైసా కూడా ఫీజులు పెంచే అవకాశం లేదు, పెంచకూడదు. ఇట్స్ అన్ ఆర్డర్ బై ద గవర్నమెంట్. ఇది ప్రభుత్వ ఆదేశం. ప్రైవేటు విద్యా సంస్థలు ఇంత పెంచండి, అంత పెంచండి అని కొంత నోటీసులు ఇస్తూ ఉన్నారు. దట్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ ద స్టేట్. ఎట్టి పరిస్థితిలో 2021 అకాడమిక్ ఇయర్కి ఒక్క రూపాయి కూడా, ఒక పైసా కూడా ఫీజులు పెంచేటువంటి అవకాశం లేదు, పెంచకూడదు. 2, రకరకాల ఫీజులు వీళ్ళు వసూలు చేస్తూ ఉంటారు, ఎట్టి పరిస్థితుల్లో వసూలు చేయకూడదు. మంత్లీ నెలవారీగా కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేసుకోవాలి. అదర్ దాన్ ట్యూషన్ ఫీజు ఒక రూపాయి కూడా వసూలు చేయడానికి వీలు లేదు. ఇది ప్రభుత్వ ఆదేశం, ఖచ్చితంగా ఫాలో కావాలి. తర్వాత రోజుల్లో దాన్ని చూసుకోవచ్చు, పరిస్థితి చక్కబడిన తర్వాత. ఇప్పుడు మటుకు ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే, అది నెలవారీగా, సంవత్సరానికి అంత ఒకటేసారి కట్టండి అని కూడా జబర్దస్తి చేయడం లేదు. ఓన్లీ మంత్లీ వైజ్, మంత్ వైజ్
ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలా? అంతకు మించి విద్యార్థులను కానీ విద్యార్థుల తల్లిదండ్రులను కానీ ఇబ్బంది పెట్టకూడదు. ఈ కష్ట సమయంలో పెట్టినట్టయితే ఎవరిని కష్టపెట్టినా 100కు డయల్ చేయండి, వెంటనే యాక్షన్ ఉంటుంది. చాలా యాక్టివ్గా చర్యలు కూడా తీసుకుంటాం, వాళ్ళ యొక్క పర్మిట్లు కూడా రద్దు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో నిర్దాక్షిణ్యం ఉంటాం ఈ విషయంలో. ఇది ప్రజలకు సంబంధించి, ముఖ్యంగా పేదలకు సంబంధించింది. ప్రజలు ఇప్పుడు తమ ఆదాయాన్ని కోల్పోయి ఉన్నారు, ఆదాయం లేదు. మరీ దారుణంగా ఉండేది పరిస్థితి. ముందటికి మార్చిలోనన్న సగం వచ్చింది, కానీ ఏప్రిల్లో అయితే జీరో అయిపోయింది. అది ఏం పనిలేదు. ఎక్కడ ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. 4 శాఖలు తినే వాళ్ళు 2 శాఖలు తిని పప్పులు పులుసులు తిని బతుకుతున్నటువంటి పరిస్థితి. ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళని ఫర్దర్ కష్టపెట్టడం సమాజానికి ఎవరికి కూడా ధర్మం కాదు. కాబట్టి ఈ విషయంలో దయచేసి ఎట్టి పరిస్థితులలో దీన్ని వేరే విధంగా అనుకోవద్దు. ట్యూషన్ ఫీజులను అది కూడా నెలవారీ మాత్రమే తీసుకోవాలా, సంవత్సరం మొత్తం కట్టాలని అనద్దు. అలా జబర్దస్తి చేయకూడదు, చేస్తే మటుకు చర్యలు తప్పవు. కాబట్టి ఇతరత్రా ఏ రకమైన ఫీజులు కూడా వసూలు చేయవద్దు. ఇది గవర్నమెంట్ ఆర్డర్ కాబట్టి దానికి ఖచ్చితంగా పాటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. కొంత పరిశ్రమల వాళ్ళు కూడా, మాకు కూడా ఇబ్బంది ఉంది, మా ప్రొడక్షన్ లేదు, వాటిని మేము విద్యుత్ ఛార్జీలు చెల్లించే పరిస్థితి లేదు, మీరే బంద్ చేయమన్నారు, లాక్డౌన్ పెట్టిండ్రు, జీతాలు కూడా కార్మికులకు ఇవ్వమన్నారు, కాబట్టి చేయలేమని చెప్పి వాళ్ళు కొన్ని రిక్వెస్ట్లు పెట్టినారు. దాన్ని కూడా కేబినెట్ డిస్కస్ చేసింది, ఈరోజు కొన్ని కన్సిడర్ చేసింది. ఈ లాక్డౌన్ పీరియడ్లో వాళ్ళు చెల్లించాల్సినటువంటి ఫిక్స్డ్ ఛార్జెస్ అని ఉంటాయి వాళ్ళకి, దానికి డిఫర్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఏప్రిల్ మే మాసం యొక్క ఫిక్స్డ్ ఛార్జెస్ పరిశ్రమల వాళ్ళకి రద్దు చేయబడతా ఉన్నాయి. ఫిక్స్డ్ ఛార్జ్ అంటే ఏంటంటే, కరెంటు వాడినా వాడకపోయినా కట్టే బిల్లు, అవి వసూలు చేయబడతాయి. ఇవాళ వాడలేదు కాబట్టి కరెంటు ఛార్జ్ వచ్చే ఆస్కారమే లేదు, కాబట్టి దే ఆర్ నాట్ ఎనీ ప్రాబ్లం. గతంలో ఎవరైనా ఇప్పుడు బిల్లులు సకాలంలో ఒకవేళ చెల్లిస్తామంటే 1% వాళ్ళకి రిబేట్ కూడా ఇస్తారు ఇప్పుడు. అదేవిధంగా లాక్డౌన్ పీరియడ్లో ఎవరైతే కొన్ని పరిశ్రమలు జరిగేవి పవర్ ఛార్జెస్ ఉంటాయో సకాలంలో వాళ్ళు చెల్లించినట్టు, లేకపోతే ఫార్మా ఇండస్ట్రీ మనం పర్మిట్ చేసినాం, రైస్ మిల్ మనం పర్మిట్ చేసినాం, ఇట్లా కొన్ని ఉన్నాయి కదా, ఇతరత్ర ఏమైనా నడుపుకొని చేసినా కూడా మనం పర్మిట్ చేసినటువంటివి, వాళ్ళు కూడా సకాలంలో బిల్ పే చేస్తే వాళ్ళకు కూడా 1% రిబేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఉంటుంది. ఈ డిఫర్మెంట్ ఏదైతే ఇచ్చిండ్రో ఏప్రిల్ మే మాసానికి పరిశ్రమలకు, ఈ 2 నెలల బిల్లులకి ఫిక్స్డ్ ఛార్జెస్ మీద రిబేట్ అయితే ఇచ్చిండ్రో, ఇవి తర్వాత వాళ్ళు వాయిదాల రూపంలో కట్టాలి. గతంలో పద్ధతి ఏంటంటే వాళ్ళు దీని మీద పెనాల్టీ కట్టాలి. ఇప్పుడు పెనాల్టీ మాఫీ చేయడం జరిగింది, పెనాల్టీ చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఆ డిలే పేమెంట్ పెనాల్టీ ఏదైతే ఉంటుందో ఆ విధంగా దానికి ప్రాబ్లం లేదు. ప్రజలకు నేను పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇది ఇంకింత కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలి, మరింత కఠినంగా. బయటికి వచ్చే వాళ్ళు రాకండి. ఇప్పటికే చాలా కేసులు పెట్టినారు పోలీసులు, చాలా వాహనాలు సీజ్ చేసినారు, దాదాపు 35-40 వేల వాహనాలు కూడా 50 వేల వాహనాలు కూడా సీజ్ చేసినారు. ఎందుకు అనవసరంగా బయటికి రావడం ఎందుకు, ఆ సీజర్ ఎందుకు? కాబట్టి అత్యవసరం ఉన్న వాళ్ళకు ప్రభుత్వమే కొన్ని పాసులు ఇస్తూ ఉన్నారు, కొంత అవకాశం కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఇళ్ళ నుంచి రాకండి. వ్యాధి మన దగ్గర తగ్గుతున్నా కూడా తగ్గడం లేదు, సమాన స్థాయిలో ఉంది. ఏ మూలకు ఏ విపత్తు వస్తుందో తెలియదు, అనవసరంగా పూసుకుంటే ఇబ్బంది వస్తుంది. ఇలాగే ఈ జొమాటో, ఇంకోటి ఏంటది, స్విగ్గీ దాన్ని మూసేసినామంటే మాకు సంతోషం లేదు. దాని మీద కూడా ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ పోతుంది. యాక్చువల్గా వాళ్ళు పోతే సేల్స్ ట్యాక్స్ వస్తుంది మనకి ప్రభుత్వానికి, అది ప్రభుత్వం నష్టపడుతుంది. కానీ మూసిన కారణం ఏంటంటే ఆ ఢిల్లీ ఉదాహరణ చూస్తే భయపడతా ఉంది. అనవసరంగా ఏదో 4 అంటుకుంటే ఎమ్మెల్యేది 100 మంది 1000 మంది పోతే చాలా ప్రమాదం వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ చర్యలు ఎవ్వి ప్రభుత్వం తీసుకున్నా దయచేసి ప్రజల యొక్క క్షేమాన్ని, ప్రజల యొక్క మేలును దృష్టిలో పెట్టుకొని చేస్తారు తప్ప వేరే ఉద్దేశం కాదు. కాబట్టి అందరూ కూడా సహకరించాలి. ఎక్కడి నుండి ఏమైనా లోటు పాట్లు ఉన్నట్టయితే, ఇంకా కూడా సహాయం చేరకుండా ఉన్నట్టయితే, ఇంకా కూడా ఏదైనా ప్రభుత్వ సహకారం మీకు అవసరం ఉన్నట్టయితే వెంటనే డయల్ 100కి ఫోన్ చేయండి. మీ దగ్గర ఉండేటువంటి మీ శాసనసభలకు తెలియజేయండి, మీ సర్పంచులకు తెలియజేయండి, దాంతోపాటు అధికారులకు తెలియజేయండి, మీ జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయండి. తప్పకుండా ప్రభుత్వం మీకున్న కష్టాలు తొలగించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి ఆ రకంగా ముందు పోదాం, ఈ కరోనా బారి నుంచి మనల్ని మనం కాపాడుకుందాం. కాబట్టి ధైర్యంగా ఉంటూ పెద్దలందరూ కూడా ఇప్పటికీ చాలా మంచి పని చేస్తూ ఉన్నారు, చాలా
ప్రభుత్వం బాగా చేస్తుందనే అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి అదే విధమైనటువంటి ప్రజలు ప్రభుత్వం కలిసి గట్టిగా దీన్ని ఎదుర్కొంటే ఈ ఉత్పాతం నుంచి ఈ ప్రమాదం నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్న ప్రజలకి దీనికి ఇప్పటికీ ప్రపంచంలో మందు లేదు. ఉపశమన చర్యలకు వాడే హైడ్రాక్సిక్లోరోక్విన్, జ్వరం తగ్గించడానికి అదే పారాసిటమాల్, టెంపరేచర్ తగ్గించడానికి తప్పితే అజిత్రోమైసిన్ అని ట్యాబ్లెట్లు, అవి తప్ప నిర్దిష్టమైనటువంటి మందు దీనికి లేదు. దీని మళ్ళీ నేను మే 15 ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఇప్పటిదాకా మందు లేదు. ఇంకా కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి, ఎందుకంటే చాలా తమాష జరగబోద్దని చెప్తా ఉన్నారు. కాబట్టి వ్యవసాయం జరగాల, ఆ వ్యవసాయం కూడా దయచేసి విడివిడిగా ఉండాలా. ఒక మాట చెప్తాను నేను ముగించే ముందు. ఈరోజు ఇండియా 135 కోట్ల జనాభా ఉన్న భారతావనికి అన్నం పెట్టగలిగేటువంటి దేశం ఏదైనా ఉందా ప్రపంచంలో? లేదు. మన పెద్దలు చెప్తారు పిచ్చి పిచ్చి పనులు చేస్తే దరిద్రం పోతావు, దెబ్బతింటావు, దివాలా అవుతావు, దివాలా అయితే అడుకొని తినాలని చెప్తారు. మనం కూడా వ్యవసాయం నిర్లక్ష్యం చేస్తే అడుకొని తినాలంటారు. అడుకొని తిందామంటే కూడా పెట్టే శక్తి ఉనికి లేదు. అంటే మన వ్యవసాయాన్ని మనం కాపాడుకోవాలి, మన రైతాంగాన్ని కాపాడుకోవాలి. 135 కోట్ల కడుపులు నిండాలి రెండు పూటలంటే మనకు ఏ దేశానికి కూడా మన తెలంగాణ కంటేనే 100 దేశాలు చిన్నయింది ఈ గ్లోబ్ మీద. మనతో పాటు సమానంగా మనకన్నా కొంచెం పెద్దగున్న దేశం చైనా ఉంది, వాళ్ళ పొట్టలకు వాళ్ళే సరిపోతారు. కాబట్టి మన పొట్టలు మనమే నింపుకోవాలి. అందువల్ల వ్యవసాయానికి ఉన్న ఇంపార్టెన్స్ అది. కాబట్టి వ్యవసాయాన్ని కొనసాగించాలి, వ్యవసాయ పనులు కొనసాగించాలి. ఇంటర్నేషనల్ లేదండి, ఓన్లీ డొమెస్టిక్ అంటున్నారు. 4th నుంచి ఇంటర్నేషనల్ లేదు. టికెట్ కూడా ఇప్పుడు బుక్ చేసుకోమని విమానయాన సంస్థలు చెప్తున్నది, డొమెస్టిక్ వాటికి మాత్రమే. అది మే 4th నుంచి అని చెప్తున్నారు. మా దగ్గర మే 4th కూడా మేము అనుమతించాం ఎట్టి పరిస్థితులలో, ఓన్లీ ఆఫ్టర్ మే 7th. అది మే 5th తర్వాత. విమాన ప్రయాణికులకు మేము మనవి చేస్తూ ఉన్నాం, హైదరాబాద్ రాకండి, కష్టాలు కొని తెచ్చుకోకండి. యూ కెన్ కమ్, బట్ యూ కెన్ ఓన్లీ కమ్ ఆఫ్టర్ మే 7th, ఆఫ్టర్ రిలాక్సేషన్ బై ది స్టేట్ గవర్నమెంట్. తెప్పించే అవసరం లేదండి, మనకే వచ్చినాయి ఆల్రెడీ. ఎవరు తెప్పించే అవసరం లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే పంపిస్తున్నది. మనకు కూడా కొన్ని వచ్చినాయి. చేసినాం ఆల్రెడీ, ఆల్రెడీ చేసినాం. మనకంటే ఎక్కువ ప్రజలే చేసినారు, వాళ్ళకి దండం పెట్టాలి. ఎందుకంటే అన్ని గ్రామాల ప్రజలు కూడా రోడ్లను తవ్వేసిండి, మాకు రావద్దని చెప్పి. ఇంకా తమాష ఏంటంటే హైదరాబాద్ నుంచి పోతే ఊళ్ళో కూడా ఊరు వ్యక్తులను కూడా రాణించలేరు. మీకు కూడా తెలిసి ఉంటాయి కొన్ని ఉదంతాలు, అంత కఠినంగా ఉన్నాయి గ్రామాలు. బాగా నియంత్రణ పాటిస్తున్నారు వాళ్ళు. అర్థం కాలేదు. నేను డాక్టర్ రుణాల గురించి ఇప్పుడు చెప్పలేదే. డాక్టర్ రుణాలు కట్టాలి బ్రదర్, కంపల్సరీ కట్టాలి. ఎందుకంటే వాళ్ళు తీసుకుంటారు బ్యాంక్ నుంచి డబ్బులు, అవి చేసి మళ్ళీ కడుతుంటారు వాళ్ళు. వాళ్ళకి డబ్బులకు బాధ ఉండదు, వాళ్ళు కడితేనే మంచిది, వాళ్ళ క్యారెక్టర్ పోవద్దు. మన రాష్ట్రంలో మహిళా సంఘాలు సాధించిన గొప్ప విజయం అది. 99.9% రెగ్యులర్ పేమెంట్స్ ఉన్నాయి. కాబట్టి బ్యాంకులు ప్రభుత్వం 5 లక్షలు చెప్తే 5 లక్షలు ఇస్తున్నారు, 10 లక్షలు చెప్తే 10 లక్షలు ఇస్తున్నారు. ఎనీ అమౌంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అది మంచి స్కీమ్ ఉంది, దాన్ని చెడగొట్టద్దు. వాళ్ళు అవసరం ఉన్న కాడికే తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు దండికి వాళ్ళకి డబ్బులు అవసరం ఉన్నాయి, ఎందుకు ఐకేపీ సెంటర్స్ ధాన్యం కొంటున్నారు, వాళ్ళకు కొంత లాభం వస్తుంది. కాబట్టి డబ్బులు కట్టాల్సింది, కంపల్సరీ కట్టాలి. కొన్ని దేశాలు ఉన్నవి వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారు, అక్కడ వ్యాధి ఉధృతిని అరికట్టారు, దే ఆర్ సక్సెస్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే నిర్లక్ష్యం చేసినారో వాళ్ళు ఇలా పే చేస్తున్నారు. యూరోపియన్ కంట్రీస్, 2-3 కంట్రీస్ మనం వింటున్నాం, మీరు చూస్తున్నారు. నేను ఇందాక చెప్పిన మన దగ్గర 2.44 ఉంది డెత్ రేట్ మన తెలంగాణ అని చెప్పి. కొన్ని దేశాలు 14% ఉన్నాయి, 10% ఉన్నాయి, 13% ఉన్నాయి. వాళ్ళ కారణం ఏంటంటే నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు మేల్కోలే, ఏమవుతుందిలే అని అనుకున్నారు. ఒక్కడేసారి విజృంభించింది. మొన్న ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు నాకు, అమెరికాలో ఒక ఇంట్లో అన్నోన్ డెడ్ బాడీస్ ఒక 27 ఉన్నాయి ఒకటే ఇంట్లో. అది ఎంత విషాదం అది, మనుషులు చెప్పాలన్నా. మున్సిపాలిటీ కుక్కల కన్నా అధ్వానం అయిపోయాయి, ఎవడో గుర్తుపట్టలేని స్థితిలో. అంత అధ్వానంగా అటువంటి దైన్యమైన చావులు రాకూడదు మనుషులకు. అటువంటి స్థితి రావద్దంటే మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం
లాక్డౌన్ వ్యక్తిగత నియంత్రణ కుటుంబ నియంత్రణ మనకు మనమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను బ్రదర్ దయచేసి అనుకోవద్దు కొంతమంది దుర్మార్గం చేస్తున్నారు అక్కడక్కడ కొంతమంది పిచ్చిపాళ్ళు బాధిత రైతంగా చేస్తారు కూరగాయలకు నాకు చాలామంది చెప్పినారు ఓల్డ్ సిటీ ఎమ్మెల్యే చెప్పినారు నాకు మజ్లీస్ పార్టీలు సార్ మీరు పొద్దున్నే సాయంత్రం దాకా కుల్లా పెట్టిండ్రు నాలుగు గంటలు చాలదా సార్ మిగతా టైం అంతా కర్ఫ్యూ పెట్టమన్నారు కాదు నాయన మా కర్ఫ్యూ పెట్టడం మాకేం కాయిష్ కాదు ఉద్దేశం ఏంది ఎక్కువ పీరియడ్ ఉంటే స్టాగర్ అవుతారు కానీ ఒకటేసారి గుంపులు గుంపులు చేరరు ఆ వెసులుబాటు ప్రజలకు ఉండాలి ఒకటేసారి పోయి అక్కడ పడద్దు షాపుల మీద అని మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా పెట్టుకున్నాం సెవెన్ ఓ క్లాక్ నుంచి కర్ఫ్యూ పెట్టుకున్నాం అది ప్రభుత్వం సదుద్దేశంతో ఇచ్చినప్పుడు దాన్ని అట్లే వినియోగం చేయాలి కొంతమంది ఉదయం పూట పోవచ్చు కొంతమంది మధ్యాహ్నం పోవచ్చు కొంతమంది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ పోవచ్చు అది బుద్ధిమంతుల తనం ప్రజలే ప్రదర్శించాలి గృహాల పెద్దలు కాలనీల పెద్దలు ప్రదర్శించాలి కంటైన్మెంట్ ఏరియా ఉంది 100% కూరగాయలు వాళ్ళు ఇళ్ళకి పంపిస్తూ ఉన్నాం వాళ్ళు ఎక్కడికి పోయే అవసరం లేదు ప్రతి ఒక్క విషయం పంపిస్తూ ఉన్నాం పాల కాడ నుంచి కూరగాయలు నిత్యావసర సరుకులు దే నీడ్ నాట్ కమ్అవుట్ ఈ కంటైన్మెంట్ అని చెప్తే అదేం భయపడాల్సిన అవసరం లేదు ఎంటైర్ కంటైన్మెంట్ చేసిన ఏరియాస్లో 80,000 మంది ప్రజలే ఉన్నారు జనాభా చూస్తే మొత్తం రాష్ట్రం లేదు కొన్ని దేశాలు ఉన్నవి వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారు అక్కడ వ్యాధి ఉధృతిని అరికట్టారు దే ఆర్ సక్సెస్ఫుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే నిర్లక్ష్యం చేసినారో వాళ్ళు ఇలా పే చేస్తున్నారు యూరోపియన్ కంట్రీస్ రెండు మూడు కంట్రీస్ మనం వింటున్నాం మీరు చూస్తున్నారు నేను ఇందాక చెప్పిన మన దగ్గర 2.44 ఉంది డెత్ రేట్ మన తెలంగాణ అని చెప్పి కొన్ని దేశాలు 14% ఉన్నాయి 10%లో ఉన్నాయి 13%లో ఉన్నాయి వాళ్ళ కారణం ఏంటంటే నెగ్లెక్ట్ చేసింది వాళ్ళు మేల్కోలే ఏమవుతుందిలే అని అనుకున్నారు ఒక్కడేసారి విజృంభించింది మొన్న ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు నాకు అమెరికాలో ఒక ఇంట్లో అన్నోన్ డెడ్ బాడీస్ ఒక 27 ఉన్నాయి ఒకటే ఇంట్లో అది ఎంత విషాదం అది మనుషుల చెవాలన్నా మున్సిపాలిటీ కుక్కల కన్నా అధ్వానం అయిపోయాయి ఎవడో గుర్తుపట్టలేని స్థితిలో అంత అధ్వానంగా అటువంటి దైన్యమైన చావులు రాకూడదు మనుషులకు అటువంటి స్థితి రావద్దంటే మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం లాక్డౌన్ వ్యక్తిగత నియంత్రణ కుటుంబ నియంత్రణ మనకు మనమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం బ్రదర్ దయచేసి అనుకోవద్దు కొంతమంది దుర్మార్గం చేస్తున్నారు అక్కడక్కడ కొంతమంది పిచ్చిపాళ్ళు బాధిత రైతంగా చేస్తారు కూరగాయలకు నాకు చాలామంది చెప్పినారు ఓల్డ్ సిటీ ఎమ్మెల్యే చెప్పినారు నాకు మజ్లీస్ పార్టీలు సార్ మీరు పొద్దున్నే సాయంత్రం దాకా కుల్లా పెట్టిండ్రు నాలుగు గంటలు చాలదా సార్ మిగతా టైం అంతా కర్ఫ్యూ పెట్టమన్నారు కాదు నాయన మా కర్ఫ్యూ పెట్టడం మాకేం కాయిష్ కాదు ఉద్దేశం ఏంది ఎక్కువ పీరియడ్ ఉంటే స్టాగర్ అవుతారు కానీ ఒకటేసారి గుంపులు గుంపులు చేరరు ఆ వెసులుబాటు ప్రజలకు ఉండాలి ఒకటేసారి పోయి అక్కడ పడద్దు షాపుల మీద అని మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా పెట్టుకున్నాం సెవెన్ ఓ క్లాక్ నుంచి కర్ఫ్యూ పెట్టుకున్నాం అది ప్రభుత్వం సదుద్దేశంతో ఇచ్చినప్పుడు దాన్ని అట్లే వినియోగం చేయాలి కొంతమంది ఉదయం పూట పోవచ్చు కొంతమంది మధ్యాహ్నం పోవచ్చు కొంతమంది ఈవినింగ్ 4 o'clock పోవచ్చు అది బుద్ధిమంతుల తనం ప్రజలే ప్రదర్శించాలి గృహాల పెద్దలు కాలనీల పెద్దలు ప్రదర్శించాలి కంటైన్మెంట్ ఏరియా ఉంది 100% కూరగాయలు వాళ్ళు ఇళ్ళకి పంపిస్తూ ఉన్నాం వాళ్ళు ఎక్కడికి పోయే అవసరం లేదు ప్రతి ఒక్క విషయం పంపిస్తూ ఉన్నాం పాల కాడ నుంచి కూరగాయలు నిత్యావసర సరుకులు దే నీడ్ నాట్ కమ్అవుట్ ఈ కంటైన్మెంట్ అని చెప్తే అదేం భయపడాల్సిన అవసరం లేదు ఎంటైర్ కంటైన్మెంట్ చేసిన ఏరియాస్లో 80,000 మంది ప్రజలే ఉన్నారు జనాభా చూస్తే మొత్తం రాష్ట్రం లేదు కాబట్టి అంతవరకు కాపాడితే ఏంటంటే నిజంగా సీరియస్ కంటైనర్ ద వెరీ మీనింగ్ ఆఫ్ కంటైన్మెంట్ అంటే నిలువరించడం ఆపటం దాన్ని అక్కడనే బ్రేక్ కొట్టడం కాబట్టి అది పాటించాలి కదా ప్రభుత్వం ఇంత పదే చెప్తున్న తర్వాత పాటించాలి నా రిక్వెస్ట్ ఏంటంటే మొన్న నేను చేయించిన సర్వేలో మాత్రం 100% ప్రజలు పొడిగించండి అని చెప్పినారు ఈ సడలింపులు ఇవ్వద్దని చెప్పినారు మా నిర్ణయం ప్రజా నిర్ణయం ఇది మా సొంత నిర్ణయం కాదు ప్రభుత్వంది 19 నాడు క్యాబినెట్ ఉంటుంది నిర్ణయం చేయాల్సిన అక్కడ ఉంటుందని చెప్పిన తర్వాత నేను సర్వే చేయించిన మా ఎమ్మెల్యేలు చేసినారు మా మినిస్టర్లు చేసినారు ఆఫీసర్లు చేసినారు చాలా కన్సల్టేషన్ చేసినాం మెజారిటీ అభిప్రాయం చాలామంది జర్నలిస్ట్ మిత్రులు చాలామంది చెప్పినారు ఖచ్చితంగా కంటిన్యూ చేయండి సార్ మరి రిస్క్ వద్దని కూడా చెప్పినారు మాకేమి ప్రజలు ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉంటుందా ఆదాయం వస్తలేదు ప్రభుత్వానికి మొత్తం 130 కోట్లు 140 కోట్లు వచ్చింది ఈ నెలలో ఒక నెల మీద మనకు అన్ని రకాలు కలిపి 15,000 crores రావాలి 15,000 కోట్లు మనం కొన్ని పేపర్లు తప్పు రాసినాయి ఏప్రిల్ మాసానికి 4,000 కోట్లు ఏప్రిల్ మాసానికి కాదు మనకు మామూలుగా వచ్చేదే మన సొంతమే 12,000 కోట్లు
ఇక మన ఎఫ్ఆర్బిఎం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అవన్నీ కలిపితే తెలంగాణ మనకు రావాల్సిన ఆదాయం ప్రభుత్వం దగ్గర ఖర్చు ఖర్చు కావాల్సిన ఆదాయం డబ్బులు 15,000 కోట్ల పైచిలుకు పర్ మంత్ అందులో మనం మన సొంత రాబడి అయితే ఓన్లీ 130-140 కోట్లు దాటలేదు లేదు కదా యాక్టివిటీ క్లోజ్ అయింది కాబట్టి లేదు వాహనాలు తిరిగితే కొంత మనకు పెట్రోల్ డీజిల్ మీద కొంత వస్తుంది బంద్ అయిపోయి మనమే బంద్ చేస్తాం ఇది అనేక రకాలు ఉంది దీని అన్నిటి తట్టుకొని ప్రభుత్వం ముందుకోవాలి కేంద్రం ముందుకు రావాలి ఈ రెండు ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా కలిస్తే 100% సక్సెస్ అవుతాం ఆయన కానీ కదా పంపించే లేదండి నో ఇంటర్నేషనల్ లేదండి ఓన్లీ డొమెస్టిక్ అంటున్నారు ఫోర్త్ నుంచి ఇంటర్నేషనల్ లేదు టికెట్ కూడా ఇప్పుడు బుక్ చేసుకోమని విమానయాన సంస్థలు చెప్తున్నది డొమెస్టిక్ వాటికి మాత్రమే అది మే 4th నుంచి అని చెప్తున్నారు మా దగ్గర మే 4th కూడా మేము అనుమతించాం ఎట్టి పరిస్థితులలో ఓన్లీ ఆఫ్టర్ మే 7th అది మే 5th తర్వాత విమాన ప్రయాణికులకు మేము మనవి చేస్తా ఉన్నాం హైదరాబాద్ రాకండి కష్టాలు కొని తెచ్చుకోకండి యు కెన్ కమ్ బట్ యు కెన్ ఓన్లీ కమ్ ఆఫ్టర్ మే 7th ఆఫ్టర్ రిలాక్సేషన్ బై ది స్టేట్ గవర్నమెంట్ మాకు ఏ ఒపీనియన్ లేదు మా ఒపీనియన్ మాకుంది మేము మా ఒపీనియన్ చెప్పాల్సిన అవసరాలు లేవు కాంట్రవర్సీకి మేము పోవాల్సిన అవసరం లేదు కేంద్రం తన నిర్ణయం తను తీసుకున్నది మేము మా నిర్ణయాలు మేము తీసుకున్నాం నో సారీ ఇది ఇంటి అద్దెలకు మాత్రమే గతంలో ఎప్పుడు కొనుగోలు చేయలేదు అది అంతా భారీ పంట కాదు అది పరిశీలిస్తాం వీల్ ఎగ్జామిన్ నేను ఏమంటున్నానంటే అది కేంద్రమే ఆఫర్ చేయాలా వాళ్ళు ఏం చేసిందంటే నేరుగా ముందు ఒక 1,70,000 కోర్స్ ప్యాకేజ్ ప్రకటించినారు ప్రకటించి ఇచ్చినారు ఈ రకరకాల పద్ధతులు ఇచ్చినారు జన్ధన్ ఖాతా ఉన్న వాళ్ళకు 500 రూపీస్ వేయటం బియ్యం ఇవ్వటం ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు చేసినారు ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పినారు పథకాలు కలిపి ఇవ్వండి ఇందులో పోటీ అవసరం లేదు డబ్బు దుబారా అవద్దు ఎంత అవసరమో అంత ఇవ్వండి అని చెప్పినారు మొత్తానికి జరుగుతూ ఉంది మేమేమంటున్నామంటే అది పేదలను ఆదుకోవడానికి అనుకోకుండా వచ్చిన ఉత్పాతాన్ని ఆదుకోవడానికి తాత్కాలిక ఉపశమన చర్యలకి అది దోహదపడుతుంది ఇప్పుడు సపోజ్ మేము ఇస్తున్నాం బియ్యం ఇస్తున్నాం 12 కిలోలు ఫ్రీ ఇస్తున్నాం ఓ 1,500 రూపాయలు ఇస్తున్నాం అది మినిమం గ్యారంటీ కనీసం కూరో కాయో పప్పో పులుసో తినడానికి ఉపయోగిస్తుంది మొత్తానికి కాదు మొత్తానికి జరగాలంటే రాష్ట్రాలు ఆర్థికంగా పటిష్టంగా ఉండాలి ఉంటే పాలసీలు కరెక్ట్ చేయగలుగుతారు సపోజ్ మేము అడిగింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ధాన్యం కొంటున్నప్పుడు రైతు దగ్గర నుంచి దాన్ని మేము మొత్తానికి మొత్తం ఇవ్వలేము వరి ధాన్యం మేరకు ఎఫ్సీఐకి ఇస్తాం ఇస్తే ఎఫ్సీఐ వాళ్ళు ధాన్యం తీసుకోరు బియ్యం తీసుకుంటారు మన దగ్గర దాన్ని కస్టమైజ్డ్ మిల్లింగ్ ఎఫ్సీఐకి ఏ గ్రేడ్లో అవసరం ఉంటుందో ఆ స్థాయికి మిల్లింగ్ చేసి మనం ఇవ్వాలి ఇదంతా ప్రాసెస్ ఇదంతా అయిపోయి చివరి రూపాయి మనది మనకు రావడానికి ఎఫ్సీఐకి మనం ఇస్తే ఎఫ్సీఐ మనకిచ్చే ఈ మధ్యలో ఒక 4-6 నెలలు పడుతుంది ఇంత స్పీడ్గా చేసినప్పుడు పడితే ఆ టైంలో వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఈ అప్పు మీద అది రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది దాన్ని మాఫీ చేయండి అని అడిగినాం మనం అది భారం కానీయకండి రాష్ట్రం మీద దాన్ని మాఫీ చేయండి ఆదేశం ఇవ్వండి మీరు ఆర్బీఐ ద్వారా బ్యాంకులకు ఆర్డర్స్ ఇవ్వండి అని అడిగినాం అదేం గొంతేమ కోరిక కాదు కదా కేంద్రం చేయవచ్చు నేను ప్రైమ్ మినిస్టర్ గారు అదే చెప్పిన క్వాంటిటేటివ్ ఈజింగ్ హెలికాప్టర్ మనీ అట్లా పెట్టినా ఇవన్నీ చేయొచ్చు కదా అర్జెంటుగా రాష్ట్రాల యొక్క రుణ పరిమితి పెంచవచ్చు నథింగ్ ప్రివెంట్స్ ఇట్లాంటివి నేను చెప్పినటువంటి వాటి సడలింపులు ఇవ్వవచ్చు నథింగ్ ప్రివెంట్స్ మేము ఇంకోటి అడిగినాం ఈ 6 మంత్స్ ఎకానమీ దెబ్బతింటాం కాబట్టి ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2021 అండ్ సెకండ్ క్వార్టర్ మేము రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించే అప్పులు ఉన్నాయి అందులో మేము 2 రకాల అప్పులు ఉంటాయి మాకు కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ పూచీ ఉండి ఇచ్చినటువంటి అప్పులు ఉంటాయి దాన్ని ఎఫ్ఆర్బిఎం లోన్స్ అంటారు అదర్ దాని ఎఫ్ఆర్బిఎం లోన్స్ మా జిఎస్డిపి అగ్నెస్ట్గా మేము తీసుకునేటివి ఉంటాయి సపోజ్ మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ తెచ్చుకున్నాం బాలమూలు తెచ్చుకున్నాం ఆర్ఈసీ నుంచి కానీ
పిఎఫ్ నుంచి కానీ తెచ్చుకున్నాం. వాటిని డిఫర్మెంట్ అడిగినాం. వాటిని ఏమడిగినామంటే వాయిదా వేయించండి అని అడిగినాం. వాయిదా వేయించే అధికారం మాకుంటే మేమే డీల్ చేసుకుందాం ఆ సంస్థలతో. అధికారం మాకు లేదు. ఆ పాలసీ సెంటర్ తన దగ్గర పెట్టుకున్నది కాబట్టి సెంటర్ హ్యాస్ టు ఇంటర్వీన్ అండ్ చేయాలని చెప్పినాం. ఇట్లాంటి అయినా సరే తొందరగా చేయాలని మేము కోరుతున్నాం. మల్లేశంకర్ ఎఫ్ఆర్బిఎం కానీ ఈ రకమైనటువంటి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చెప్పి కోరుతున్నాం మేము. నథింగ్ రాంగ్ కదా. ఇది కేంద్రం మీద పడే భారం ఏం లేదు. భారం మా మీదనే పడుతుంది, రాష్ట్రాల మీదనే పడుతుంది. వాళ్ళు దే హావ్ నథింగ్ టు లూజ్ కాబట్టి దే కెన్ ఈజీలీ డూ ఇట్. ఇవైనా సరే తాత్సారం చేయకుండా ఆలస్యం చేయకుండా మీరు చెయ్యండి అని ఇంతకుముందే జస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోరే నేను ప్రైమ్ మినిస్టర్ గారిని మళ్ళీ ఒకసారి రిపీటెడ్ కోరినా. అన్ని కొంటామండి, దానికి ఏమి సిల్లీ అది. ఎంత పెద్ద ఒక కోటి టన్నులు కొనేటప్పుడు అది ఏముంటుందండి అని నాకు అనుభూతి పెద్ద. ఒకరోజు ఆరబెట్టి మళ్ళీ కొనేస్తారండి పెద్ద. నాకు తెలిసి లిమిటెడ్గా నడుస్తున్నట్టున్నాయి, దానిలో చూడలేదు, దాన్ని పరిశీలన చేయాలి పెద్ద. నాకు ఐడియా లేదు. చేయమండి, అవసరం లేదు. ఎందుకంటే ఇష్టమైన అడగోలుగా చేస్తే నేను మొన్న కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తాను, టెస్టులకు సంబంధించి ఆల్ ఇండియా యావరేజ్ కంటే మనం చాలా హెడ్ ఉన్నాం, చాలా హెడ్ ఉన్నాం. వ్యాధి విస్తరణకు సంబంధించి మనం ఎక్కువ ఉన్నాం, మనం మంచిగా ఉన్నాం. అవన్నీ ఇచ్చిన మీకు వివరాలు మీ పేపర్లో ఉన్నాయి. ఆ క్వశ్చన్లు రావద్దని మీకు పేపర్లు ఇచ్చినాం మేము. డెత్ రేట్లో కూడా మనం చాలా మెరుగ్గా ఉన్నాం. కాబట్టి ఏది పడితే అది అడగోలుగా చేసి ప్రైవేట్కి ఇచ్చి ఇటు ఇచ్చి కొంతమంది కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి మేము మా కంట్రోల్లోనే ఉంచుకోవాల్సుకునేది. ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఎందుకు మేము గచ్చిబౌలి అర్జెంటుగా 1500 హాస్పిటల్ ఎందుకు తయారు చేసాం? మాకైతే చాలా నియంత్రణ ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది. ఒక్క చేమీకి వెళ్ళి 1200 చూడండి మన ఊళ్ళల్లో. అప్పుడు ఏమైందంటే తెలుస్తుంది మనకి ఏం జరుగుతుంది, స్టేటస్ ఏంది, కరెక్ట్ ఏంది, మంచి ఏంది, చెడ్డ ఏంది, కంట్రోల్ ఉంటుంది. మా శక్తి మించినప్పుడు తప్పకుండా ప్రైవేట్ ఇన్వాల్వ్ చేస్తాం. ఇలా 1500 పర్ డే టెస్టింగ్ కెపాసిటీ ఉంది మనకి, ఇనిషియల్గా ఉన్నట్టు లేము. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్లోనే టెస్టులు జరుగుతాయి, గవర్నమెంట్లోనే జరుగుతుంది. అత్యవసరం అయితే తప్ప అటువంటిది అవసరం లేదు మనకి ప్రస్తుతానికి. అవసరమైనప్పుడు తప్పకుండా ఆలోచన చేస్తాం.